ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రతి శనివారము సాయంత్రము మనము యాషారు గ్రంథములోని విశేషాల గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు 26 అధ్యాయాలు, అందులో ఉన్న విశేషాలను మనం తెలుసుకోవటం జరిగింది. ఈరోజు 27-28 అధ్యాయములో యాషారు గ్రంథములోని ఎటువంటి సంచలనాత్మకమైన విషయాలు ఉన్నాయి అన్న విషయాలను మనం సంగ్రహించే ప్రయత్నం చేద్దాం. అయితే గడిచిన ఎపిసోడ్స్లో మనము చాలా ఆసక్తికరమైన విషయాలు మనము తెలుసుకోవటం జరిగింది. లెమకు ఎవరిని చంపాడు, అలాగే ఆదాము హవ్వలకు దేవుడు ఏదేను తోటలో ఇచ్చిన చర్మపు చొక్కాయిలు, చర్మపు బట్టలు తర్వాతి కాలంలో ఎవరు వాడుకున్నారు, ఇంకా అబ్రహాము యొక్క అగ్నిగుండ ప్రవేశము వంటి అనేక ఆసక్తికరమైన విషయాలన్నింటినీ కూడా మనము సంగ్రహించటము జరిగింది. అయితే ఇప్పుడు 27 అధ్యాయంలోనికి మనం వచ్చేటోకి, ఏసావు చాలా పరాక్రమము కలిగిన ఒక వేటగాడై ఉన్నాడు. చాలా అద్భుతమైన బలశాలి, దీశాలిగా అతడు ఉన్నాడు. అతడు తరచుగా అడవికి వెళ్ళి వేటాడేటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఏసావు ఒకరోజు అడవికి వేటాడటానికి వెళ్ళినప్పుడు అదే చోటికి రాజైన నిమ్రోదు, బాబేలు పట్టణాన్ని కట్టిన నిమ్రోదు అతడు కూడా రావటం జరిగింది. అయితే నిమ్రోదు అతడి చాలా పరివారముతో జనముతో అక్కడికి వచ్చినప్పటికీ అక్కడున్న జనమందరినీ కూడా ఒక చోట ఉండమని చెప్పి ఇద్దరిని మాత్రము తను కూడా వెంట పెట్టుకుని అడవిలోని కొంచెం డీప్ ప్లేస్లోనికి అతడు వేటాడటానికి వెళ్ళటం జరిగింది. అయితే నిమ్రోదుని చూసి ఈ యొక్క ఏసావు ఒక చోట హైడ్ అయి ఉన్నాడు, దాక్కున్నాడు. తర్వాత నిమ్రోదు కూడా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఒక వ్యక్తి ఉండటాన్ని చూసి అతని ఎవరా అని చూసి ఆ యొక్క తెలుసుకునే ప్రయత్నములో ఏసావును కనుగొనినప్పుడు ఏసావు నిమ్రోదు కూడా ఉన్న ఇద్దరు వ్యక్తుల పైన దాడి చేసి చంపేయటం జరిగింది. ఆ ఘర్షణలోనే రాజైన నిమ్రోదును కూడా ఏసావు చంపేశాడు. చంపేసిన తర్వాత ప్రాణాలు అరచేత పట్టుకుని రాజు పరివారము వచ్చి ఇదంతా చూసే లోపే పరిగెత్తుకుంటూ, ఇంకా చెప్పాలంటే చాలా ఆయాసపడుతూ, చాలా దూరం ప్రయాణం చేసి పరిగెత్తి మరి ప్రాణము తెప్పరిల్లిపోయి చచ్చిపోతాడా అన్నంత వేగములో అతడు పరిగెత్తి యాకోబు ఉన్న స్థలానికి అతడు వెళ్ళటం జరిగింది. అప్పటికే అతని ప్రాణము తెప్పరిల్లిపోయి ఉంది, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరిగెత్తాడు, ఓపిక లేదు, నీరసించిపోయాడు, చాలా దారుణమైన చనిపోయేటటువంటి పరిస్థితులలోనికి అతడు ఉన్నప్పుడు యాకోబు ఒక వంటకాన్ని వండుకోవటాన్ని చూసి తనకు కూడా పెట్టమని అడగటము, యాకోబు తనని జ్యేష్ఠత్వాన్ని అడగటము, అప్పుడు అతడు ఎలాగో నేను చచ్చేలాగా ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వాన్ని నేనేం చేసుకుంటానని యాకోబుకి అతడు దానిని ఇచ్చేయటము అన్న వివరాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ ఘట్టము బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలో ఏసావు యాకోబుతో చెబుతాడు, ఈ యొక్క వంటకాన్ని అడిగినప్పుడు యాకోబు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేమన్నప్పుడు నేను చచ్చేలాగా ఉన్నాను రా బాబు, నా పరిస్థితే బాగోలేదు, ఈ జ్యేష్ఠత్వాన్ని నేనేం చేసుకుంటాను, తీసుకో, ప్రాణాలతో ఉండాలి కదా నేను అన్న ఒక మాట మాట్లాడతాన్ని మనము అక్కడ గమనిస్తాం కదా. దాని వెనకాల ఉన్న నేపథ్యం అంతా కూడా ఇతడు వెళ్ళి నిమ్రోదుని చంపటము, వారు వెంట పడటము, తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి చనిపోయే దశకు చేరుకుని మరి చాలా దారుణమైన దశలో యాకోబు దగ్గరికి రావటము, ఇంకా ఆ పరిస్థితిలో ఏమి చేయలేని ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని బర్త్ రైట్ని అమ్మేసుకున్న ఘట్టం అంతా కూడా వివరముగా యాషారు గ్రంథంలో వ్రాయబడింది. గమనించండి, యాషారు గ్రంథంలో బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్ అలా ఎందుకు జరిగినాయి, ఆ డీప్ విషయాలన్నీ కూడా ఇందులో వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ యొక్క విషయాలతో 27 అధ్యాయము పూర్తవుతుంది. ఇక 28 అధ్యాయంలో అబ్రహాము చనిపోయిన తర్వాత కనాను దేశంలో ఇస్సాకు ఉన్నప్పుడు భయంకరమైన కరువు రావటం జరిగింది. అప్పుడు అతడు దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు అతనిని అబీమెలకు ఏలుతున్న గెరారు ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. అయితే ఇస్సాకు గెరారు ప్రాంతానికి వెళ్ళటము తన భార్య అని తెలిస్తే రెబ్కా అందగత్తె కాబట్టి ఎవరైనా మరి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెల్లి అని చెప్పడం జరిగింది. ఆ ప్రాంతంలో ఆ విషయము
ప్రాచుర్యమైంది. అయితే ఒకనొక రోజు రాజైన అబీమెలకు దూరము నుండి ఇతడు రెబ్కాతో చనువుగా ఉన్న సంగతిని చూసి ఇతన్ని పిలిపించి, ఏంటి నువ్వు నాకు చేసినది? నీ తండ్రితో మంచి స్నేహభావం కలిగిన వాడను నేను, ఎట్లా నువ్వు అబద్ధమాడి మా దగ్గరకు చొరబడటం కరెక్టేనా అని అడిగినప్పుడు, అయ్యా మరి నా భార్య విషయమై భయపడి నేను ఇలా చేశానని చెప్పినప్పుడు ఈ యొక్క అభిమెలకు చాటింపు వేయించాడు. ఈ ఇతడు నాకు చాలా కావలసిన వాడు, ఈ పరివారము నాకు చాలా కావలసింది, ఎవడైనా అతనికి సంబంధించిన దాన్ని కానీ భార్యను కానీ ముట్టుకుంటే మరణ శిక్షకు పాత్రుడని అబ్రహాముతో తనకున్న మంచి సంబంధాల కారణంగా వాటినే ఇస్సాకుతో కూడా అభిమెలకు కొనసాగించడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు కనాను దేశంలో కరువు ముగిసిపోయిన తర్వాత దేవుడు తిరిగి ఈ యొక్క ఇస్సాకుకు ప్రత్యక్షమై కనాను దేశానికి వెళ్ళమని చెప్పటము, అతడు హెబ్రోను ప్రాంతానికి రావటము, అక్కడ స్థిరపడటము జరిగింది. అయితే కొద్ది కాలము కొద్ది చిన్న వయసులో యాకోబును ఈ ఇస్సాకు షేము ఇంటికి పంపించడం జరిగింది. యెహోవా యొక్క ఆజ్ఞల గురించి, యెహోవా వేస్ గురించి, కట్టడల గురించి అతడు నేర్చుకుంటాడు అన్న ఉద్దేశంతో యాకోబును షేము దగ్గరకు పంపించి అక్కడనే పెంచడం జరిగింది షేము యొక్క యాకోబును. అయితే ఏశావు అక్కడికి వెళ్ళటానికి నిరాకరించి తండ్రి వద్దే ఉన్నాడు. సుమారు 32 సంవత్సరాల వరకు షేము ఈ యొక్క యాకోబు 32 సంవత్సరాల అప్పుడు అతడు చనిపోవడం జరిగింది. అప్పటి వరకు యాకోబు షేము దగ్గరే ఉన్నాడు. షేము చనిపోయిన తర్వాత తిరిగి తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు యాకోబు రావటం జరిగింది. ఇక్కడి వరకు 28వ అధ్యాయంలో విషయాలన్నీ కూడా రికార్డ్ అయినాయి. ఇప్పటి వరకు జరిగిన విషయాలు, అనేక ఆసక్తికరమైన విషయాలు మీరు చూడకపోతే ఎండ్ టైటిల్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఆ లింక్స్ అన్నింటినీ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఆసక్తికరమైన విషయాలు మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.